క్రికెట్లో ఎవరెస్ట్ అంతటోడు సచిన్. తన సుదీర్ఘ ప్రస్థానంలో వేల కొద్దీ పరుగులు, లెక్కలేనన్ని రికార్డులున్నట్లే ఎన్నో విశేషాలు, గమ్మత్తు అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ బ్యాటింగ్ దిగ్గజం చెప్తుంటే సరదాగానే ఉండొచ్చు, కానీ ఆయనకప్పుడు ఎదురైనవి మాత్రం ఇబ్బందికర పరిస్థితులే మరి. బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తను సారథ్యం వహించిన రోజుల్లో హిందీ, ఇంగ్లీష్ భాష రాని సహచరులతో ఎలా వేగాడో ఇలా చెప్పుకొచ్చాడు. 1997లో సచిన్ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ క్రమంలో కర్ణాటక బౌలర్ దొడ్డ గణేష్ కు కన్నడ తప్ప ఇంకే భాష రాదు. ఇలాంటి సందర్భంలో సచిన్ పడరాని పాటలే పడ్డారు. అయితే గణేష్ మాత్రం సచిన్ ఏమని అడిగినా, ఏం చెప్పినా ఓకేసార్ అనేవాడు. దీంతో నాకు అర్థమైంది ఏందంటే, నేనేం చెప్పినా అతనిచ్చే సమాధానం ఓకేసార్. పదే పదే అలా అనడంతో నేనోసారి నన్ను సార్ అని పిలవద్దని చెప్పా. విచిత్రంగా దానికి కూడా అతనిచ్చిన సమాధానం ఓకే సార్. ఏం చెయ్యను, ఒక దేశానికి చెందిన మేమిద్దరమే భాష అర్థం కాక సతమతమవుతుంటే ఓ రోజు డొనాల్డ్ తో పెట్టుకున్నాడు. వెంటనే నేను వెళ్లి నీవు ఏం చెప్పాలనుకున్నా ముందు నాకు అర్థమయ్యేలా చెప్తే నేను డొనాల్డ్ కు వివరిస్తా అని చెప్పా. దీనికి ఓకే సార్ అనే సమాధానమే అని సచిన్ వివరించారు.